ఓ వైపు ఏమో ఇక డీజే డ్రగ్స్ అట, వీడోడో డీజే జాకి మత్తు మంది తీసుకొని పబ్లకు డిస్క్ జాకి, అతడితో టస్ట్లో ఉన్న 16 మందికి పరీక్షలు, డీజే మరో ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ, విద్యా సంస్థల్లో బ్యాగులన్నీ తనిఖీ చేయాల్సిందే, టీజీ నాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్య స్పష్టీకరణ, ఒక్కరోజే 349 మంది తాగి దొరికిపోయారు, వీళ్ళు 21 నుంచి 30 ఏళ్ళ వాళ్ళే. ఏంటి ఇది అంతా, రాష్ట్ర అవస్థలు ఎటుపోతున్నది? ఓ దిక్కు మద్యం, ఇంకో దిక్కు డ్రగ్స్, ఇంకో దిక్కు గంజాయి. ఇది కొత్తగా వచ్చినటువంటి సర్కారు మీద చేసేటువంటి ఆరోపణ కాదు. అన్ని పార్టీలు ముందుకు రావాలి. ఈ డ్రగ్స్ మహమ్మారి నుంచి, ఈ గంజాయి నుంచి, ఈ మద్యం పైన అన్ని పార్టీలు కూర్చొని మద్యం అమ్మకాలను మొత్తం తగ్గించేసేయాలి, మద్యం ఉత్పత్తి తగ్గించేసేయాలి. అప్పుడు జనాలు ఆటోమేటిక్గా పక్కకు పోతారు. ఇష్టమైన బ్రాండ్లను, కొత్త బ్రాండ్లను ఇవి దొరకలేవు, అవి దొరకలేవని తాగుబోతులను, తెలంగాణ తాగుబోతులను చేస్తున్నది సర్కారే, కేవలం ఆదాయం కోసం. ప్రజలకు సిగ్గు లేదు, ప్రజలకు బుద్ధి లేదు, కేవలం తాగుడు కోసం ఓట్లేసేటువంటి ప్రజలకు సిగ్గు లేదు. ఈ విషయంలో నేను ప్రజలనే తప్పుపడుతున్నా. ఇష్టం ఉన్నట్టుగా తాగుడు, ఇష్టం ఉన్నట్టుగా గంజాయి ప్రతిరోజు తాగాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తున్నది? మీరు అలవాటు చేస్తున్నది, ప్రభుత్వం అలవాటు చేస్తున్నది. ఊళ్ళల్లో బెల్ట్ షాపులు ఎందుకు తీస్తలేరు? ఇవో డ్రగ్స్, వాడు డీజే డ్రగ్స్ అట, ఇవాళ తాగితే, మోటార్ సైకిల్స్ రేసింగ్ చేస్తే, గంజాయి తీసుకుంటే, వాళ్ళను గొప్ప హీరోలుగా చిత్రీకరించేటువంటి సినిమా మాఫియా. ఇప్పుడు ఈ కూడా డీజే ఉన్నాడు, వాని ఆ ఫోన్లు అందరూ కూడా సినిమా వాళ్ళు ఉన్నారట. మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతుందో తెలియదు. సో అప్పుడు గత ప్రభుత్వంలో ఈ ఆ సినిమా వాళ్ళ డ్రగ్స్ నిన్న ఎవరో ఆమె ఒక ఆమె దొరికింది బెంగళూరులో రేవ్ పార్టీలో, ఇంతే. అసలు డ్రగ్స్ తీసుకుంటే, కనబడితే డ్రగ్స్ అమ్మిన వాళ్ళను తీసుకున్న వాళ్ళని ఒక 7 ఏళ్ల పాటు మేము నిషేధించాలంటే, ఎవడైనా డ్రగ్స్తో దొరికితే ఎన్కౌంటర్ చేస్తాము, అలా బతికేటువంటి హక్కు లేనే లేదు. వాటి వల్ల ఇంకో 10 మంది చెడిపోతున్నారు అనేటువంటి చట్టం తేవాలి. బెల్ట్ షాపులు ఎందుకు, మద్యం ఎందుకు, మద్యం ఆదాయం ఎందుకు? ఊర్లలో పోరగాలు తాగి దొరికిన దాంట్లో నిన్న 21 నుంచి 30 సంవత్సరాలలోపే ఉన్నారట. అందులో 349 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లు దొరికితే 30 సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాళ్ళే తాగి దొరికేంత తాగుతున్నారు. తాగడానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారు? కుటుంబాల విలువలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఈ ఇష్టం ఉన్నట్టుగా వెళ్ళిపోవడము, ఈజీ మనీ రావడము, రాజకీయ నాయకుల ప్రోత్సాహము, బెల్ట్ షాపులు, ఏడ పడితే ఆడ విచ్చవిడిగా మద్యం దొరకడము, తెలంగాణను నాశనం చేసి డ్రగ్స్ కేంద్రంగా ఎటుపోతున్నది ఈ రాష్ట్రం అర్థమైతే లేదు. నిన్న ఆడోడో కొత్తపేటలో తాగి మా ఇంటి ముంగట తాగొద్దురా అంటే ఇంటి ఓనర్ మీద దాడి చేశారు. మా ఇంటి ముంగట తాగొద్దు అంటే రోడ్ల మీద ఇష్టం అన్నట్టుగా తాగడం. ఏడిపోయినా ఊర్లలో పోతే రోడ్ల మీద కల్వట్లలో తాగడం, ఇక్కడ పోతే అవుట్స్కట్స్ మొత్తం తాగుడు కేంద్రాలు అయిపోయినాయి. అయినా ప్రభుత్వానికే సిగ్గు లేదు, ప్రభుత్వమే పర్మిట్ రూమ్లు ఇచ్చింది కదా, ఇక వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లు ఇచ్చినటువంటి దరిద్రమైనటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది? అంత దరిద్రం. పర్మిట్ వైన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లు ఉంటాయి, అటు పక్కన గుడి ఉంటుంది, ఇటు పక్కన బస్టాండ్ ఉంటుంది, ఆడోళ్ళు పోతుంటారు, మొగోళ్ళు పోతుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు సిగ్గుంటే తిరుగుబాటు రావాల్సిందే. ప్రజలకు సిగ్గుంటే తాగడం ఒకటే మంచిది కాదు. ఎప్పుడో సందర్భంలో తాగిరు అంటే అది వేరు విషయం. తాగడం ఏ రోజు కూడా మంచిది కాదు ఏ ఆరోగ్యానికి. వాడోడో డాక్టర్ చెప్పిండు 20 ml తాగాలి, వీడోడో డాక్టర్ చెప్పిండు 10 ml తాగాలి. అసలు తాగుడు అనేటువంటిది రెడ్ వైన్, వైట్ వైన్, ఏ వైన్ తాగినా సరే, ఆల్కహాల్లో ఏది తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఏ ఆల్కహాల్ తాగినా కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఊర్లలో పోయి చెట్టుకల్లు తాగిరంటే ఓ చెప్పడానికి కనీసం ఏదో కష్టపడ్డారు. పొద్దున్నుంచి రాత్రి దాకా వ్యవసాయం పనిచేసిన వాళ్ళు సాయంత్రం పూట ఇంటికి పోయి ఒక గిలాస కళ్ళు తాగి పండుకున్నారంటే అనుకోవచ్చు. ఆ తాగుడు కళ్ళు ఏది, ఈ మందు కలిపిన కళ్ళు కేంద్రాలకు అనుమతి ఇచ్చింది ఎవడు? రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తప్ప ఇంకేమన్నదా? క్లోరోఫామ్ కలిపినటువంటి కళ్ళు కేంద్రాలకు ఎట్లా అనుమతి ఇచ్చారు? మరి అట్లయితే వైన్ తాగట్లేదా, విస్కీ తాగట్లేదా? దాంట్లో కూడా గదే ఉన్నది, దీంట్లో కూడా గదే ఉంది. దానికి ఇచ్చినప్పుడు తప్పు లేదు, దీనికి ఇచ్చినప్పుడు తప్పు ఉందని మళ్ళీ అదే కులాల గొడవ తీస్తే అది ఇంకొక రకమైనటువంటి విషయం. ఏదైనా తాగుడు ఈ రాష్ట్రం అయితే ఎటుపోతుందో అర్థం కానటువంటి సిచ్యువేషను. ఇక దాంట్లో ఇవేంటివి, ఈ అవుట్స్కట్స్లకు పోతుంటే, లేకపోతే ఈ రెవెన్యూ జిల్లా ఏదో పెట్టారు కదా, ఈ ఫైనాన్షియల్ జిల్లా, అటువైపు పోతుంటే ఎన్ని హుక్కా కేంద్రాలు, అసలు రాష్ట్రంలో హుక్కా కేంద్రాలకు అనుమతి ఉన్నదా? ఆ హుక్కా కేంద్రాలల్లో ఇవాళ కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కలిపి నడుపుతున్నారు. పోయినసారి టీఆర్ఎస్ నాయకులు నడుపుతుంటే హుక్కా కేంద్రాలు, ఈసారి కాంగ్రెస్ వాళ్ళ పొత్తులో తీసుకున్నారు. ఎట్లయితే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇబ్బంది రాదని. హుక్కా కేంద్రాల పైన ఎందుకు పోలీసులు దాడి చేస్తలేరు? ఆడ అమర్ సింగ్ మీద, బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీద దాడి చేసేటువంటి పోలీసు వాళ్ళు
ఎందుకు హుక్కా కేంద్రాల మీద దాడి చేస్తలేరు? హుక్కా కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఉన్నదా? గుట్కా నిషేధం పైన నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధం అక్కర్లేదు, పర్మిట్ రూమ్లను ఎత్తేస్తాం, బెల్ట్ షాప్లను ఎత్తేస్తాం, మేము ప్రొడక్షన్ తగ్గిస్తాం, తాగేటోళ్ళు తగ్గిపోవాలనేటువంటి మాట ఎందుకు చేస్తలేరు? ప్రజలు మారకపోతే ఈ రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. ఈ డ్రగ్స్ ఏంది, ఈ విచ్చలవిడి ఆ ప్రోగ్రామ్స్ ఏంది, ఈ పబ్బులు ఏంది, ఈ కల్చర్ ఏంది, ఎక్కడ పోతున్నాం వ్యవస్థ? ఏదో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి ఇష్టం ఉన్నట్టు చేయాల్సినటువంటి అవసరమే లేదు. ఇది అభివృద్ధి అనుకుంటే ఇట్లాంటి పనికిమాలినటువంటి అభివృద్ధి అక్కర్లేదు. ఏడబడితే ఆడ గంజాయి దొరకడము, అసలు గంజాయి సాగేందుకు అవుతున్నది? ఎందుకు మార్పు తీసుకురావట్లేదు? ఎందుకు ప్రభుత్వాలు పూనుకోవడం లేదు? ఇగో ఇది రాష్ట్రంలో చర్చ జరగాల్సినటువంటి అవసరం. మంచి మంచి యువకులు, 20 ఏళ్ల పోరగాళ్ళు, 30 ఏళ్ల పోరగాళ్ళు అందరూ కూడా, నా 20 ఏళ్ళు అక్కర్లేదు, 10వ తరగతి జరిగేటువంటి పోరగాళ్ళ నుంచే డ్రగ్స్కు, ఆ మందుకు, ఈ బీర్లకు తాగుడు అలవాటు చేస్తున్నారు. రాజకీయ నాయకులేమో వానికి తాగిపించి తినిపించి ఎంబడి తిప్పుకోవాలి కాబట్టి వానికి ఏదో ఒకటి ఈయన అన్నో అవినీతి చేస్తాడు, లక్షల్లో కోట్లు సంపాదిస్తాడు, అందులోకేలో 10% భూతే పోయిందని చెప్పేసి ఇష్టం ఉన్నట్టుగా తాగిపించడం మొదలు పెడతారు. ఇది విచ్చలవిడి ఈ పద్ధతి రాష్ట్రంలో, ఈ డ్రగ్స్ పద్ధతి, ఈ మందు తాగడము. ఏం చేస్తాడు? వైన్స్ ఇంటి పోయి తాగలేనటువంటి పరిస్థితికి వచ్చిన తర్వాత రోడ్డు మీద తాగి మళ్ళీ డ్రంకెన్ డ్రైవ్లో దొరికి మళ్ళీ ఇదేం పద్ధతి? ప్రభుత్వం ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. బెల్ట్ షాపులు కేసీఆర్ సర్కారును విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు గతంలో, ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బెల్ట్ షాపుల మీద మీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటి? డ్రగ్స్ను ఎందుకు అరికట్టలేకపోతున్నారు? గంజాయిని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? బెల్ట్ షాప్ అయితే ఒక సంతకమే కదా, బెల్ట్ షాపును తొలగిస్తున్నామనేటువంటి ఒక సంతకం పెడితే వేల సంఖ్యలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నింటినీ తొలగించవచ్చు కదా. వైన్ షాపులు కూడా పరిమితికి మించి అవసరం ఉన్నది. ఇంత వైన్ రోడ్ల మీద మండలానికో కేంద్రం అని, ఇంటి ముంగడికో కేంద్రం అని దొరికిన తర్వాత ఎవడు పడితే ఆడు తాగాల్సినటువంటి అవసరం వస్తున్నది. ఉపాధి హామీకి కూలి నుంచి ఉన్నోడు లేనోడు అన్ని తాగుడు కోసమే పోతున్నది. ఇవాళ తాగుడు, తెలంగాణ సంస్కృతి తాగుడు అనేటువంటి తీసుకొస్తున్నారు. ఇంకా దరిద్రమైనది, తాగితే ఊర్లలో కూడా చెట్టుకలు తాగితే తాగిండేమో, ఏదైనా దావ చేసుకుంటే తాగిరేమో. ఇవాళ రోజు తాగుడే. తెలంగాణ అనేటువంటిది ఆగమైపోతుంది, ఎక్కడ పోతుందో తెలుస్తలేదు. ఇగో పోలీసులు కూడా వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర ఈ మామూళ్ళకు అలవాటు పడ్డటువంటి పరిస్థితి. రెవెన్యూ వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళు, పోలీసులు అందరు కలిసి ప్రజలు కూడా నిర్ణయం తీసుకోకపోతే రేపు మీ బిడ్డలు కూడా ఈ గంజాయికి అలవాటు పడతారు, మీ బిడ్డలు కూడా ఈ డ్రగ్స్కి అలవాటు పడతారు, ఈ తాగుడుకు అలవాటు పడతారు. ఈ పనికిరాని సినిమాలు చూసేటువంటి సంస్కృతులు వచ్చిన తర్వాత దరిద్రంగా చూపిస్తున్నారు. తాగేటోడిని జులాయి గారిని హీరోగా చూపించిన తర్వాత, దేశముద్ర గారిని హీరో చూపించిన తర్వాత ఇగో ఇవే వస్తాయి. ఈ పద్ధతులు మానకపోతే తెలంగాణ అసలు ఎక్కడ పోతుందో అర్థం కానటువంటి సిచ్యువేషను. ప్రభుత్వము, ప్రతిపక్షము, ఏ పార్టీ అయినా సరే అన్ని అఖిల పక్షాన్ని పిలవాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డ్రగ్స్ విషయంలో దీంట్లో అఖిల పక్షాన్ని పిలిచి, ఎవడైనా డ్రగ్స్ దొరికినటువంటి, గంజాయితో దొరికినటువంటి మీ పార్టీ కార్యకర్తలు ఉంటే వాళ్ళని తొలగిస్తామని భయపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకో 5-6 ఏళ్లలో ఇట్లాంటి డ్రగ్స్ వినియోగం అయితే తెలంగాణలో ఏం జరుగుతుందో, యువత నిర్వీర్యమైపోతుంది పూర్తిగా. ఇది వచ్చినటువంటి పరిస్థితి. ఇంతకంటే దారుణాన్ని ఇంకేమీ చెప్పలేనటువంటి సిచ్యువేషన్ మనం.